దేవుడికి స్తోత్రము, అందరికి వందనాలు. నిజంగా అసలు ప్రార్థన అంటే నేను కూడా అనుకున్నా, పాస్టర్ గారు 8 గంటల నుంచి 4 గంటల వరకు అయిపోతుంది, అంతమంది ఎలా ప్రేయర్ చేస్తారని అనుకున్నా. ఎన్ని చర్చీలు, కలవర్ టెంపుల్ కాదు, నేను ఎక్కడో యాప్రాల మెదకు మొత్తంగా అన్నీ చూసినాం. ఒకళ్ళు ఇద్దరే చేస్తారు, ఒకళ్ళు ఇంగ్లీష్లో చెప్తారు, ఒకళ్ళు తెలుగులో చెప్తారు, కరెక్టే. అంతమంది చెయ్యడము అదొకటి. లాస్ట్లో యేసు ప్రభుని జీవితంలో నేను పుట్టింది ఎత్తు దాన్ని ఆయన కూడా ఎవరు కూడా మనం చూడకపోవచ్చు రియల్గా. అసలు యేసు ప్రభుకు శిల కొట్టిండ్రు, రక్తాలు వెళ్ళినాయి అని వినడమే కానీ ఆయన ఆ గన్నులతో కొట్టేటప్పుడు మాత్రం నాకు నిజంగా అసలు చలి జ్వరం వచ్చినట్లు అయిపోయింది. అంత ఘోరంగా అసలు బయట మనుషులు కత్తులతో నరుకున్న వాళ్ళని చూసిన, అలా జరిగినాయి కూడా, మా ఇంట్లో జరిగినాయి, నరుకున్నారు పోయినారు, కానీ అంత ఎప్పుడు నేను ఇది కాలేదు. కానీ ఆ రోజు మాత్రం యేసు ప్రభుని వాళ్ళు కొట్టి హింసించి గన్నులతో ఇంత ఇంత రాళ్లతో దించుతుంటే నేను నిజంగా అసలు భరించలేకపోయాను. కానీ అది దేవుడికి స్తోత్రం, పొందనాను. ఆయన నేను అనుకున్నప్పుడు ఇంత భగవంతుడు ఇంత దేశానికి పాటలు పడ్డాడే, మనమే మన కష్టాలు ఎంత ఈ దేవుడు ముందని నాకు ఇంకా ఆలోచన బాగా అయిపోయింది. కాకపోతే అంతకుముందు ఆలోచించేదాన్ని, ధైర్యం తెచ్చుకునేదాన్ని కాదు. మొన్న వచ్చిపోయిన తర్వాత దేవుడే అన్ని కష్టాలంతా పడ్డాడు. హిందువులలో అంటారు మామూలే, మనం హిందూ పూజలు చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, కరెక్టే. కానీ అది మాత్రము భరించలేంది రియల్గా. ఎవరైనా చూసిరో చూడలేదో కానీ నా జీవితంలో మాత్రం ఫస్ట్ టైం నేను అది చూడడం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదండి, నాకు ఇంకా ప్రార్థన రావాలి, నేను పాటలు పాడాలి, వాక్యం చదవాలని. మీ అందరికీ స్తోత్రం. దేవుడు అందరినీ ఆశీర్వదించాలి, ఏదో ఒక విధంగా అందరికీ మెల్లమెల్లగా. నిజంగమే మనకు బాధలు వస్తే ఏం చేసిండని దేవుడు అంటాము, కానీ ఖచ్చితంగా దేవుడు చేస్తాడని నమ్మకంతో నిజంగా నేను ప్రార్థిస్తున్నాను. ఆశీర్వాదించి క్షమించండి తప్పులుంటే ఎవరైనా. మీ అందరికీ వందనాలు, కృతజ్ఞతలు. మీరు కూడా నా గురించి ప్రార్థన చేయండి, మీ అందరి గురించి కూడా నేను చేస్తుంటాను.